జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మంచి చెడుల మధ్య జరిగిన యుద్ధంలో జ్ఞానకుండను శారదాదేవి దాచిపెట్టిన మహాద్భుత పుణ్యక్షేత్రం కశ్మీర్లోని శారదాపీఠం. వేల సంవత్సరాలుగా జ్ఞాన కేంద్రంగా అఖండ భారత్తో పాటు మధ్య ఆసియా దేశాలకు విశ్వవిద్యాలయ కేంద్రంగా ఉన్న దేవాలయం అది. నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీలానే కశ్మీర్ శారదాపీఠం కూడా ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. అంతటి ప్రాశస్త్యం ఉన్న దేవాలయం తరువాతి కాలంలో దురాక్రమణదారుల చేతిలో ధ్వంసమైంది. ఈ ఆలయాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయాన్ని పునరుద్ధరించింది. కేవలం ఆలయ పునర్నిర్మాణమే కాకుండా శారదాపీఠం కారిడార్ను నిర్మిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనప్రాయంగా అంగీకరించారు. దీనిపై తాము పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే ఇప్పటికే కర్తార్పూర్ కారిడార్ను పునరుద్ధరించిన బీజేపీ ప్రభుత్వం తాజాగా శారదామాత కారిడార్ను నిర్మించడం వెనుక కేంద్రం వ్యూహమేంటి? ఈ కారిడార్ ద్వారా పీఓకే ప్రజల్లో ఎటువంటి మార్పు తీసుకురాబోతోంది? టార్గెట్ 2035 వ్యూహ రచనలో భాగంగానే శారదామాత కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారా అన్న విషయాల్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కశ్మీరీ ప్రజల్లో శారదా దేవాలయం ఒక భాగం. అక్కడి ప్రాంత ప్రజలు ఈ దేవాలయ నిర్మాణం కోసం దశాబ్దాలుగా కృషి చేశారు. దీనికోసం చాలామంది పండిట్లు తమ భూమిని ధారాదత్తం చేశారు. నిజానికి పురాణాల్లో ఉండే శారదా దేవాలయ ముఖ్య భాగం ఇప్పటి పీఓకేలో ఉంది. దేశ విభజన తర్వాత కశ్మీర్లోని కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకోవడంతో ఆ ప్రాంతంలో శారదామాత దేవాలయం ఉంది. కానీ ఈ దేవాలయంలో భాగంగా ఉండే ఓ ఆశ్రమం ప్రస్తుతం భారత సరిహద్దుకు దగ్గరగా ఉండే కుప్వారా జిల్లాలోని తిత్వాల్లో ఉండడంతో ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఈ దేవాలయాన్ని నిర్మించింది. కానీ పూర్తి స్థాయిలో దేవాలయాన్ని సందర్శించాలంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్కు వెళ్లాల్సి వస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. పాకిస్తాన్ తరచూ భారత్పై ఉగ్రవాదాన్ని ఎగదోయడం, అమాయక ప్రజల ప్రాణాలు తీయడం ద్వారా సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. దీంతోపాటు ఎప్పటికైనా పూర్తి కశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలనే దుర్బుద్ధితో సంబంధాలు దాదాపు లేవనే చెప్పాలి. ఈ కారణంగా అటు పీఓకే ప్రజలతో పాటు ఇటు కశ్మీరీ పండిట్లలో కూడా శారదామాత దేవాలయాన్ని పూర్తిగా సందర్శించాలంటే వీలు కావడం లేదు. ఒకవేళ అన్ని పాస్పోర్టులు సంపాదించినా పాకిస్తాన్ నుంచి భారత్కు రావాలంటే నేరుగా విమాన సర్వీసులు లేవు. పాక్ నుంచి సౌదీకి వెళ్ళి అక్కడి నుంచి భారత్కు రావాల్సి వస్తుంది. దీంతో 100 కిలోమీటర్ల దూరానికి 2000 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పటి నుంచో కశ్మీరీ పండిట్లు శారదామాత కారిడార్ను నిర్మించాలని కోరుతున్నారు. అయితే ఇన్నాళ్ళు కశ్మీరీ పండిట్ల నుంచి డిమాండ్ వస్తున్నా అది సాధ్యపడలేదు. దీనికి ఆర్టికల్ 370 అడ్డంకిగా ఉండేది. కశ్మీర్లో ఈ చట్టం అమల్లో ఉన్నంత వరకు అక్కడ ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉండేది. అయితే ఈ చట్టం తొలగిపోయిన తర్వాత కశ్మీర్లో ఉగ్రవాద ప్రభావం తగ్గడంతో కల్చరల్ రెనోవేషన్కు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఆ ప్రాంతంలోని ఆలయాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటోంది. ఆలయాలతో పాటు గురుద్వారాలను కూడా నిర్మిస్తామని అమిత్ షా ప్రకటించారు. ఇప్పటికే 10 లక్షల సంఖ్యలో ఆలయాలను గుర్తించామని కేంద్రం పేర్కొంది. వీటన్నింటినీ పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామని, వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేస్తామని తెలిపింది. ఇది సరిగ్గా కర్తార్పూర్ కారిడార్ లాగానే ఉండబోతోందని తెలుస్తోంది. అన్నీ సజావుగా పూర్తయితే ఉగ్రవాద దేశం ఎటువంటి కొర్రీలు పెట్టకపోతే మరికొన్నేళ్లలో ఈ కారిడార్ పూర్తయి శారదామాత దర్శన భాగ్యం ఇరు ప్రాంతాల ప్రజలకు లభించనుంది. ఈ కారిడార్ నిర్మాణం జరిగితే పాకిస్తాన్లో ఉన్న హిందువులకు భారత్ను సందర్శించే వీలు కలుగుతుంది. ఆర్టికల్ 370 అమల్లో ఉన్నప్పుడు పీఓకేలోని వ్యక్తులు కశ్మీర్లోని ప్రజల మధ్య దగ్గరి బంధుత్వం ఉండేది. చాలామంది పూర్వీకుల ఆనవాళ్లు కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో శారదామాత కారిడార్ పునరుద్ధరణ జరిగితే ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలు మెరుగవుతాయి. దీంతోపాటు పీఓకే ప్రజలకు కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూపేందుకు ప్రభుత్వానికి అవకాశం ఏర్పడుతుంది. జమ్మూ కశ్మీర్లో కేంద్రం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యంతో పాటు పండిట్లకు పునరావాసం కల్పించడం లాంటివి చేస్తోంది. అయితే పీఓకేలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పాకిస్తాన్ పూర్తి ఆర్థికంగా దివాళా స్థితికి చేరుకుంది. అంతేకాదు ఆర్థికంగా కాస్తంత బలంగా ఉన్న సమయాల్లో కూడా పీఓకేలోని గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతాలకు ఉగ్రవాద దేశం మొండి చేయి చూపించేది. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఖనిజ వనరులున్నాయి.
వీటిని పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకుంటున్నా అందుకు తగినట్లుగా అక్కడి ప్రాంతాలను అభివృద్ధి చేయడం లేదు. దీంతో ఆయా ప్రాంత ప్రజల్లో ఆ దేశంపై వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ వ్యతిరేకత కట్టలు తెంచుకున్నప్పుడల్లా చాలాసార్లు నిరసనలు సైతం జరిగాయి. తమకు మోదీ పరిపాలన కావాలని, భారత్ తమ ప్రాంతంలో కలగజేసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. కశ్మీరీ ప్రజల్లో మెల్లిమెల్లిగా భారత అనుకూల భావజాలం పెరగడానికి మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాలున్నప్పుడు కలలో కూడా ఊహించిన విధంగా ఇప్పుడు అక్కడి ప్రజలు భారత అనుకూల నినాదాలు చేస్తున్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్రం తాజాగా శారదామాతా కారిడార్ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ భావజాలం పాకిస్తాన్లో మరింత పెరగడానికి ఇంకొన్నాళ్ళ సమయం పడుతోంది. పీఓకే తిరిగి స్వాధీనం చేసుకోవడం కేంద్రం యొక్క లక్ష్యం. ఉగ్రదేశంతో ఉన్నపలంగా యుద్ధం చేసినా కేవలం 3 రోజుల్లోనే భారత సైన్యం మట్టి కరిపించగలదు. కానీ సమస్య అంతా అక్కడి ప్రజలతోనే. గత 7 కశ్మీర్లోని రాజకీయ పక్షాలు జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో వేర్పాటువాద భావజాలాన్ని పెంచి పోషించాయి. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు వేర్పాటువాదాన్ని పెంచి పోషించడం వల్ల ఆ ప్రాంత ప్రజల్లో భారత వ్యతిరేకత గూడు కట్టుకుంది. దీనివల్లే 7 ఆ ప్రాంతానికి లక్షల కోట్ల ధనం వెచ్చించాల్సి వచ్చేది. అందుకే ఇప్పటికిప్పుడు పీఓకేను ఆక్రమించుకున్న సమస్య అంతా అక్కడి ప్రజలతోనే వస్తోంది. వారిలో పాకిస్తాన్ అనుకూల భావజాలం ఉంటే వారిని అడ్డగించడం కష్టం. దీని ఫలితంగా ఉగ్రవాదం మరింత పెరగడానికి వీలవుతుంది. అందుకే ముందుగా వారి భావజాలంలో మార్పు తీసుకురావడానికి కేంద్రం కృషి చేస్తోంది. ఆయా ప్రాంతాల ప్రజల్ని మతపరంగా ఐక్యం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. దీనికి మరో దశాబ్ద కాలం సమయం తీసుకున్న తరువాత యుద్ధం చేసి పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకుంటే భారత్కు ఇక తిరుగుండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 షేర్ చేయండి, అలాగే కమెంట్ రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.